आंध्र प्रदेश राष्ट्र में जगन प्रभुत् विविध संक्षेम पधकाल तो प्रजलकु एंतो मेलु जरुगुतुंदनी नव समाज पार्टी व्यवस्थापक अध्यक्षुलु चंद्रमौली व्याख्यानिंचारु। वैएस राजशेखर जयंती सदर्भंगा एलूरु सत्रंपाडु चंद्रमौली कार्यालयंलो घनंगा वेडुकलु निर्वहिंचारु। ई सदर्भंगा चंद्रमौली मात्लाडुतू तेलुगुदेशं पार्टी जनसेन पार्टी रेंडू कूडा प्रजलनु मभ्यपेडुतू मोसपूरित वाग्दानालु चेस्तुन्नारनी विमर्शिंचारु। जगन प्रजलकु इच्चिन वाग्दानालनु నెరవేర్స్తూ ప్రజాభిమానం పొందారని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ సీఎంగా జగనే ఉంటారని తెలిపారు। దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు। మీడియా మిత్రులకు నా నమస్కారం। నా పేరు ఓదరగుండి చంద్రమౌళి, నవ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ నేను। ముఖ్యంగా ఈ రోజు ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టడం కారణం టీడీపీ గురించి अलगे जनसेन गुरी चंद्र मैं जगनमोहन रेड्डी माटा एन कटे मन गतम चूसा पाल व्यक्त केन्द्र कावचु राष्ट्र कावचु स्वातंत्र तरह 75 संवत्सराल कांग्रेस यानी अट टीडीपी यानी बीजेपी यानी पाल विधा मन राष्ट्र जगनमोहन रेड्डी गारु पेदल की विद्य पेदल की वैद्य अनेक वेलफेर स्कीम द्वारा पेद प्रजल आदमी जगनमोहन रेड्डी गारु दाने गुरी अटे ना नव समाज पार्टी कावचु का जगनमोहन रेड्डी गारु पार्टी गुरी माटडुतुन्नानु अंटे एनी पॉलिटिकल पार्टी और सिद्धांत उंटुंदी पार्टी विधानालु एंटंटे पार्टी అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలి, అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ గాని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదరికం నిర్మూలించాలి। మరి ఆ కావాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు। కానీ మరి గత పాలకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే లాస్ట్ టైం ఆయన 14 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, 16 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అధికారం ఇచ్చారు। కానీ నువ్వేమీ చేయలేపోయావు, ఇలాంటి ఆలోచనలకు ఎందుకు తీసుకురాలేదు? అమ్మఒడి ఇలాంటి స్కీమ్ గాని అలాగే రైతు భరోసా గాని ఇట్లా చెప్పుకుంటే వెల్ఫేర్ స్కీమ్ చాలా ఉన్నాయి। నాడు నేడు విద్యను మార్చడం గాని నాడు నేడులో వైద్యను మార్చడం గాని మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టడం గాని ఇన్ని స్కీమ్స్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించక తప్పదు। లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।